మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన పెదబైలు మండలం ఇంజరీ గ్రామం ప్రజలు అటు మావోయిస్టులతో ఇటు పోలీసుల మధ్య నలిగి జైలు పాలవడం లేదా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బౌరు తౌడు బాబు అనే వ్యక్తికి మావోయిస్టులతో సంబంధం ఉందని ప్రత్యేక పోలీసు బలగాలు కార్లో అపహరించుకుపోయారని బాధితుని భార్య పిల్లలు గ్రామస్తులు వాపోయారు. బౌరు తౌడు బాబు గత పదేళ్లుగా క్రీస్తు సంఘంలో చేరి సేవ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడని మంచి సేవకునిగా పేరు సంపాదించడంతో పోలీస్ ఇన్ఫార్మర్ గా కొన్నాళ్లు ఉపయోగించుకున్నారని విషయం తెలుసు. మావోయిస్టులు తౌడుబాబును మందలించి పదేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచారని అప్పటి నుండి ఇంటి నుండి తౌడుబాబు బయటకు రాకపోవడంతో పోలీసులు అపహరించారని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. మావోయిస్టులు పోలీసులకు తెలియకుండా గుడ్డు చప్పుడు కాకుండా పదేళ్లుగా ఇంటి నుండి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధంలోనే బయట ప్రపంచం తెలియకుండా బ్రతుకు తెరువు సాగించేవాడని పోలీసులు అపహరించిన తౌడుబాబు ఎక్కడున్నాడో పోలీసులు బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆయనకి నా భర్తకి పోలీసులు మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తుండగా మధ్య దారిలో పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోయినప్పుడు దాకా మరి ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు. పిల్లడం లేరు కాబట్టి మాకు మరి ముఖ్యమైన పెదవేలు చేసాం కాబట్టి చేసాం ఒకసారి వచ్చి తెలుసుకొని వెళ్దామని మేము ఇక్కడ వచ్చి అడుగుతున్నాం సార్. సంవత్సరం నుంచి వచ్చాము అంటే మాకు భయం చేత మా ఆయనకు దాకా ఏటు ఒక చుట్టాలు వెళ్ళక ఒక సత్తకు వెళ్ళక సావెళ్ళక మా ఆయన మా కుటుంబంతో మా పిల్లల మీదంతా మేము చదివించుకుంటూ మేము దేవుడు నమ్ముకొని మేము ఈ రీతిగా బతుకుతున్నాం అండి. ఒకసారి ఇలా భయపెట్టించారు ఆనబెట్టి మా ఆయన బయట కూడా తిరగకుండా ఇంటి నుండి అలా ఉన్నప్పుడు మా పోలీసులు పట్టుకొని ఇప్పుడు దాకా మరి ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు. వెంటనే మాకు మా ఆయనకి వెంటనే విడుదల చేయాలని నేను మనవి చేస్తున్నాను సార్. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు బౌరు తౌడు బాబు సార్. బౌరు తౌడు బాబా. మీ పిల్లలు ఉన్నారా ఇక్కడే? మా పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లలు సార్. ఏది బాబు ఏది పిల్లలు మగ పిల్లలు లేరు? మగ పిల్లలు దూరం వైద్యులు ఉన్నారు సార్. ఇద్దరు వైద్యులు ఇద్దరు వైద్యులనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాల నుంచి నిర్బంధం పెట్టారు అలా ఉండిపోయాడు బయటికి తెలకుండా. ఎవరు పెట్టారు? అంటే ఆయన పోలీస్ ఇంపర్మరా మావోయిస్టులు ఇంపర్మరా? పోలీస్ ఇంపర్మర్ అని సార్ మా విన్నపం ఒకటి. మాది మారుమూల ప్రాంతం ఉంజేరి పంచాయతీ పెదవేల మండలం విశాఖ జిల్లా. మరి నిన్న 7 గంటల సమయంలో తౌడుబాబు అనే వ్యక్తి వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర చుట్టాలకు వెళ్ళి వస్తుండగా పోలీసులు మరి మార్గ మధ్యం నుంచి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే మరి ఆ విషయం బయట నుంచి మాకు విన్నాము. విని మరి మా పరిధిలో పెదవేలు మండలంలో స్టేషన్కి వెళ్ళి తెలియజేయమని మేము వచ్చాం సార్. ఈ విధంగా పిల్లలు ఉన్నారు భార్య ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి కానే కాడు. మరి ఆయన దేవుని కూడా నమ్ముకున్న మనిషి. ఏ దేవునికి? యేసుప్రభు దేవునికి. మరి అటువంటి తప్పు పని చేసే వ్యక్తి కాడు. మేము ఒక గ్రామ పెద్దగా చెప్తున్నాం. మరి పిల్లల్ని చదివించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలంటే మరి వాడు బయటకు తిరిగేవాడంటే కుటుంబాన్ని పోషించుకోవడం పిల్లల్ని చదివించుకోవాలంటే ఎలా చేయగలరు సార్? మరి పిల్లలు చూస్తే నవోదయ స్కూల్లో చదువుకుంటున్నారు. మరి ఎన్వి కాలేజీలో చదువుకుంటున్నారు సార్ వైజాగ్లో. మరి పిల్లలు పాడేసి చదువుకుంటున్నారు. మరి ఇటువంటి మరి తప్పుడు విషయాలు పెట్టి పోలీసులు ఎవరు తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడితే అటువంటి మాటల్ని పెట్టి వాడికి తప్పుడు అరెస్ట్మెంట్ చేశారు. దయచేసి ప్రభుత్వము వెంటనే స్పందించి ఆయనకి వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నా. గతంలో అతను ఏదో చేసేవారట మావోయిస్టులు ఏదో చేశారట కదా? మరి చేసి ఉంటే ఆయన మరి ప్రభుత్వము తెలుసుకొని మాట్లాడగలరు సార్. ఇంజేరా. మీ నాన్న పేరేంటి? మీ అమ్మ పేరు? ఏ ఊరు? ఇంజేరా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ నాన్న కోసం వచ్చారా? మీ నాన్న ఎవరు తీసుకెళ్ళారు? మీ నాన్నకి పోలీసులు ఎందుకు తీసుకెళ్ళారు? సానుభూతి పరుడం తీసుకెళ్ళారా? ఎక్కడ చదువుతున్నావు? ఏ పేరు స్కూలా? పాపా నీ పేరేంటమ్మా? కీర్తియా. ఎక్కడ చదువుతున్నావు? పాడేరా. బౌరు తౌడు బాబుకి నక్షత్ర సంబంధం ఉందని తీసుకొచ్చేసారు. వాళ్ళు బెదర్ అవుతారు సార్.
వాళ్ళు మాయ వాళ్ళ ఇంటికి అత్త మా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వెళ్ళిపోతుంటే మరి దారిలో పట్టేస్తున్నారు సార్ పట్టుకున్నారు. ఏ ఊర్లో? మిట్టపూడి నుండి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆధారం మీద ఆత్మస్థాయిలో వస్తుంది. మళ్ళీ వస్తుండగా సోమవారం ఉదయం 7 గంటలకు పట్టుకొని మధిగారు రూట్లో ఇలా వైజాగ్ తీసుకెళ్ళిపోయారా? కార్లో వచ్చారా? కార్లో వచ్చారు. వాళ్ళు పోలీసులో వేరే వాళ్ళ పోలీసులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? మీ వాడు మరి అన్నలు సానుభూతి పరుడు అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారు. తనని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అవును సార్. అంతేనా? మరి ఎవరెవరు వచ్చారు? మొత్తం మా గ్రామ ప్రజలంతా వచ్చారు. ఎంతమంది? అంతే.